స్వార్థజీవి. వర్షాలు కురువక కరువు ఏర్పడడంతో రాజ్యంలో పరిపాలన గాడిలో పెట్టడానికి సర్వశక్తులు వడ్డసాగాడు రాజు విక్రమకేతుడు. తాత్కాలిక నివారణోపాయాలతో ప్రజలకు సాయం అందిస్తున్న ప్రజల్లో అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది. రోజులు గడుస్తున్న కొలది ఖజానా ఖాళీ అవ్వసాగింది. ఇప్పుడు రాజ్యంపైకి కొత్త సమస్య వచ్చి పడింది. రాజ్య పొలిమేరల్లో ఉన్న అడవుల్లో క్రూర మృగాలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ సంపద వినియోగించుకునే ప్రజలు అడవి వైపు పోవడానికే భయపడుతున్నారు. ప్రజల విజ్ఞప్తి మేర క్రూర మృగాల సంహారానికి ప్రత్యేక దళాలు నియమించాలనుకున్నాడు రాజు. నిధులలేమి వెక్కిరించడంతో ఆ పని చేయలేకపోయాడు. పొదుపు చర్యలలో భాగంగా తనే వేటకు వెళ్లాలని నిర్ణయించుకొని మంత్రితో సంప్రదించాడు. ప్రభు, రాజ్య ఆర్థిక పరిస్థితి ఆందోళన కారణంగా ఉందని మీ ప్రాణాలు పణంగా పెట్టడం శ్రేయస్కరం కాదు. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఇంకేదైనా ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు మంత్రి. ప్రజల కష్టాలలో స్పందించని పాలకుడు క్రూరుడితో సమానం. అటువంటి రాజు బతికి ఉన్నా లేనట్లే. నిరంతర ప్రజాసేవకుడు ప్రభువు. ఒక మంచి ప్రభువుగా ప్రజల ఆదరణ పొందడమే నా జీవితాశయం అంటూ వేటకు బయలుదేరాడు విక్రమకేతుడు. ప్రభువును బట్టే మంత్రి అంటూ విక్రమకేతుణ్ణి అనుసరించాడు మంత్రి. ఇద్దరూ అడవిలో కొంత దూరం ప్రయాణించాక పొదల చాటున పొంచి ఉన్న పులి కనిపించింది. అది బాగా బలిసి ఉంది. అది తమపై దాడి చేసేలోపే అప్రమత్తమై బాణాన్ని సంధించాడు విక్రమకేతుడు. పులికి తగిన బాణం నేలపై పడింది. ఆశ్చర్యపోయి దగ్గరకు వెళ్ళి చూశారు. అది ఒక శిల్పం. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ఒక సింహం లేడిని నోటకరుచుకొని నిలబడి ఉంది. తమతో పాటు తీసుకువచ్చిన గుర్రాలు ఆ సింహాన్ని చూసి విధిలుంచుకు పారిపోయాయి. రాజు బాణాన్ని గురిచూసి సంధించబోయాడు. ప్రభు, ఇది శిల్పమే అన్నాడు మంత్రి. ముందుకు వెళ్తున్న కొలది జీవం ఉట్టిపడే క్రూరమృగాల శిల్ప సంపద అక్కడక్కడా కనిపించింది. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడానికి శత్రురాజులు పన్నిన పన్నాగమని మంత్రికి అనుమానం వచ్చింది. కాలినడకన కొద్ది దూరం నడిచాక ఆ ఇద్దరికీ ఒకచోట ఒక వ్యక్తి శిల్పానికి రంగులు అద్దుతూ కనిపించాడు. ఇంతవరకు చూసిన శిల్పాలకు ఈ వ్యక్తికి సంబంధం ఉందని గ్రహించి ఎవరు నువ్వు అని గద్దించి అడిగాడు మంత్రి. ఎదురుగా రాజు మంత్రి కనిపించడంతో రంగులు అద్దుతున్న వ్యక్తి గౌరవం కొద్ది నిలబడ్డాడు. నేను మీ రాజ్య పౌరుడిని, శిల్పాలను చెక్కి రంగులు అద్దడం నా వృత్తి అని సమాధానమిచ్చాడా శిల్పి. శత్రురాజులతో చేతులు కలిపి ఈ పని చేస్తున్నావా? కోపంతో ప్రశ్నించాడు మంత్రి. మాతృభూమిపై మమకారంలో ఈ పని చేస్తున్నాను. శత్రురాజులతో నాకు సంబంధం లేదు. కళను ప్రదర్శించడంలో నా దేశప్రతిష్టను నిలబెట్టాను, గర్వంగా చెప్పుకున్నాడు శిల్పి. నీ చేతిలో ముస్తాబైన సజీవ శిల్పాలను చూసి అభినందించక తప్పదు. కానీ అదే సమయంలో నీవు దేశద్రోహానికి పాల్పడుతున్నావు. ఈ సజీవ శిల్ప సంపదను చూసి భయకంపితులైన ప్రజలు అడవివైపు రావటం మానుకున్నారు. ప్రజల్ని భయకంపితులను చేయటం నేరమే కదా అని అడిగాడు విక్రమకేతుడు. తెలుసు ప్రభు, ప్రజల్ని భయపెట్టాలనే ఈ శిల్ప సంపద సృష్టించాను, సమాధానమిచ్చాడు శిల్పి. ఎంత ధైర్యం, ఏమి ఆశించి ఈ పని చేస్తున్నావు అంటూ వరలో కత్తి తీయబోయాడు మంత్రి. శాంతించండి, కరువు బారిన పడిన రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడానికే ఈ ప్రయత్నం అన్నాడు శిల్పి. ఎలా? అర్థం కాక అడిగాడు విక్రమకేతుడు. రాజ్యంలో వర్షాలు కురవకపోవడానికి కారణం అంతరించిపోతున్న అడవులని తెలుసుకున్నాను. ఒకప్పుడు అడవుల్లో క్రూరమృగాలు ఉండటం వలన అడవుల్ని నరకడానికి సాహసించేవారు కాదు ప్రజలు. ఇప్పుడున్న అడవుల్ని నరికి క్రూరమృగాల్ని సంహరిస్తున్నారు. క్రూరమృగాలు లేని అడవులంటే ప్రతి ఒక్కరికి అలుసే. నరికి వేస్తున్న అడవుల్ని రక్షించకపోతే భావితరాలను చేజేతులారా భక్షించిన వాళ్ళమవుతాం. నా వంతు సాయం చేద్దామనే ఈ శిల్ప సంపదను సృష్టించాను. ఇవి నిజమైన జంతువులేనన్న భ్రాంతిలో ప్రజలు ఉన్నారు. అందుకే అడవి సమీపానికి రావడానికే భయపడుతున్నారు. ప్రజల తాకిడి తగ్గితే చెట్టు చేమ పెరిగి అడవులు వృద్ధి చెందుతాయి అన్నాడు శిల్పి. భావితరాల గురించి పరితపిస్తున్న శిల్పి దేశభక్తిని అభినందించాడు రాజు. నీకేమి కావాలో కోరుకో అని అన్నాడు.
ఈ రహస్యం కొన్నాళ్లపాటు ప్రజలకు తెలియకుండా మన ముగ్గురి మధ్య ఉండిపోయే వరాన్ని ప్రసాదించండి అన్నాడు శిల్పి. ప్రజా సంక్షేమమే స్వార్థంగా బతికే దేశభక్తుడివి నువ్వు, ఇప్పటి నీ శ్రమకు ఫలితం భవిష్యత్తులో కురవబోయే వర్షాలన్నమాట అంటూ శిల్పిని ఆలింగం చేసుకున్నాడు విక్రమకేతుడు.